అధికార పార్టీ టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతల విషయంలో అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా? అసమ్మతి నేతలపై సస్పెన్షన్ వేటు వేస్తే కాస్తో కూస్తో ప్రజల నుంచి వచ్చే సానుభూతిని కూడా వారికి రానివ్వకుండా స్వయంగా వారే పార్టీని వీడేలా చేస్తోందా? నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలను చూస్తే అదే నిజమనిపిస్తోంది. ఇటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, అటు రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ విషయంలో అదే జరుగుతోందనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలపై స్పెషల్ స్టోరీ చూద్దాం. గత కొన్ని నెలలుగా నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. కొందరు నేతలను పొమ్మన లేక పొగబెడుతున్నారు ఆ పార్టీ బడానాయకులు. తమ వ్యతిరేక వర్గంపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్కే లేఖలు రాస్తున్నారు. అయితే దీనిపై అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ ఒక వర్గంపై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉన్నందున కొన్ని సర్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో ఉన్న ఆధిపత్య పోరులో భాగంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యల ప్రతిపాదనకు దారితీసింది. ఎమ్మెల్యే బాజిరెడ్డి కుమారుడు జగన్ తనను దూషించారంటూ భూపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శాసనమండలిలో ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేయడంతో దీనిపై సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని, జగన్ పై పెట్టిన కేసును విత్డ్రా చేసుకోవాలని సీఎం హెచ్చరించారు. అయినప్పటికీ భూపతిరెడ్డి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ గతంలోనే జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి సీఎం కేసీఆర్ కు పంపారు. మరోవైపు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అడపాదడపా ఆయన అనుచర వర్గానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇక సొంత పార్టీ నేతలతో విసుగు చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి రావడానికి పీసీసీ అధినేతగా తన కృషి అధికమని చెప్పుకున్న డి శ్రీనివాస్ పార్టీ మారే విషయం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ లో చేరినప్పటికీ ఆయనకు తగిన ప్రాధాన్యత లభించక డిఎస్ ఉక్కపోతకు గురవుతున్నారనేది బహిరంగ రహస్యమే. నేడు తిరిగి సొంత గూటికి చేరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక డిఎస్ కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఓ వర్గం నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తాను ఏ పార్టీలో ఉన్నా క్రమశిక్షణతో పనిచేస్తానని డిఎస్ చెబుతున్నారు. అయితే నిజామాబాద్ గులాబీ నేతలు రాసిన లేఖపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు డిఎస్ కూడా తన అనుచర వర్గంతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన అనుచర వర్గం ఆవేదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని డిఎస్ ఈ సమావేశంలో ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఎంపీ కవిత సైతం స్పందించారు. సీనియర్ నాయకులు డిఎస్ కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉందని, సీఎం కేసీఆర్ ఛాంబర్లోకి నేరుగా వెళ్లగలిగే చొరవ ఆయనకుందని స్పష్టతిచ్చారు. ఇలా ఈ ముఖ్య నేతలిద్దరి విషయంలో పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండగా ఈ ఇద్దరు నేతలు సైతం ఆచితూచి అడుగులు వేస్తూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.